मंगलगिरी एनआरआई अक्किनेनी आस्पत्रिलो ईडी सोदालु मुगिसायि। रेंडु रोजुलु एकधाटिगा तनिखीलु चेपट्टिन अधिकारुलु एं कनिपेट्टारु, एंत सोम्मु बयटकु तीशारु। విజయవాడ ఆసుపత్రిలో ఈడీ సోదాలు ముగిశాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి, విజయవాడ అక్కినేని ఆసుపత్రిలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ బసవరాజు, అకౌంటెంట్ కిషోర్ ను ఎంక్వైరీ చేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. విదేశీ నిధులను సొంత ఖాతాలకు మళ్లించుకున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ సీట్ల ద్వారా కోట్ల రూపాయలు సేకరించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి భారీగా నిధులను మళ్లించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నిధుల మళ్లింపు కోసం గతంలో హెచ్ఓడీలుగా ఉన్న డాక్టర్లను బినామీలుగా వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. బినామీలుగా ఉన్న డాక్టర్లను ఈడీ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఉపేంద్రనాథ్, అక్కినేని మణి, శ్రీనివాసరావు, మోహన్ పై గతంలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ అక్కినేని ఆసుపత్రిలో హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 40 మంది ఈడీ అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. అక్కినేని మణిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అక్కినేని ఆసుపత్రి ఆర్థిక వ్యవహారాల్లో మణిపై పలు ఆరోపణలొచ్చాయి. వాటన్నింటిపై మణిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈడీ అధికారులు మంగళగిరి రూరల్ పోలీసులను కలిశారు. వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లపై గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు వివరాలను ఆరా తీయడంతో పాటు పలు డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ అక్కినేని ఆసుపత్రులకు సంబంధించిన పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు చేరుకున్న ఈడీ బృందాలు అక్కడి అధికారులతో సమావేశమయ్యాయి. ఎన్ఆర్ఐ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రుల ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొన్నేళ్లుగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పత్రాలను ఈడీ అధికారులు సేకరించారు. అలాగే పలు రికార్డులను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ సోదాలు చేశారు. రెండు ఆసుపత్రుల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. లావాదేవీలకు సంబంధించి రికార్డులు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. దాదాపు 100 కోట్ల వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు సమాచారం. ఇప్పటి వరకు విజయవాడలో జరిగిన తనిఖీలు హస్తినకు షిఫ్ట్ అవ్వనున్నాయి.